Good afternoon, students. Welcome to the online class of ABM PRR College. Mano evolution lo second unit lo first topic complete chesam. Neetlo second topic entante concept of operand and Haldane. Concept of operand and Haldane. Idi evolution lo సెకండ్ యూనిట్ లో సెకండ్ టాపిక్. ఒపారిన్ అండ్ హాల్డేన్ అనే ఇద్దరు సైంటిస్టులు ఎవల్యూషన్ ప్రాసెస్ మీద ఏ రకమైనటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ఇచ్చారు, వాళ్ళ యొక్క వ్యూ ఏంటి, ఎవల్యూషన్ అనేటువంటిది ఎలా ఫామ్ అయింది, ఎవల్యూషన్ అనేటువంటిది ఎలా జరిగింది, తర్వాత లివింగ్ ఆర్గానిజమ్స్ అవి ఎలా ఇవాల్వ్ అయినాయి అనేటువంటిది వాళ్ళ యొక్క వ్యూలో ఎలా జరిగింది అనేటువంటిది చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఇన్ 1922 ది బయోకెమిస్ట్ ఒపారిన్ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ ఆర్జిన్ ఆఫ్ లైఫ్. 1922లో ఒపారిన్ అనేటువంటి ఒక బయోకెమిస్ట్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్ అనేటువంటిది ఎలా ఆరిజిన్ అయింది అనేటువంటి దాన్ని వివరిస్తూ ఒక కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని వివరించడం జరిగింది. అసలు ఆరిజిన్ ఆఫ్ లైఫ్, లైఫ్ అనేటువంటిది ఎలా ఆరిజిన్ అయింది, ఎక్కడ ఆరిజిన్ అయింది, ఎప్పుడు ఆరిజిన్ అయింది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కాన్సెప్ట్ దాన్ని వివరించడం జరిగింది. సో దాన్నే కాన్సెప్ట్ ఆఫ్ ఒపారిన్ అని చెప్పి పిలుస్తుంటారు. అండ్ హాల్డేన్ తర్వాత వస్తుంది. తర్వాత హీ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ద ఫస్ట్ అట్మాస్ఫియర్ వాజ్ వెరీ డిఫరెంట్ అకార్డింగ్ టు ది ఒపారిన్. ద ఫస్ట్ అట్మాస్ఫియర్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు, ఎర్త్ ఫామ్ అయినప్పుడు, ఎర్త్ భూమి ఏర్పడినప్పుడు ఫస్ట్ ఏర్పడినటువంటి అట్మాస్ఫియర్ అనేటువంటిది ఇప్పుడున్న అట్మాస్ఫియర్ కి చాలా డిఫరెంట్ గా ఉండేది. అప్పుడు అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్ గా ఉండేది అట్మాస్ఫియర్, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను మీకు దాన్నే ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ అని కూడా అనేవారు. ఫస్ట్ అట్మాస్ఫియర్ ఆర్ ప్రిమిటివ్ అట్మాస్ఫియర్, ఆ ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కి చాలా డిఫరెంట్ గా ఉండేది అన్నమాట. ఏ ఎలాగా అనేటువంటి చూస్తే, ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ద ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ ఇస్ దట్ వాజ్ హ్యావింగ్ వెరీ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హైడ్రోజన్ అనేటువంటిది ఎక్కువ ఉండేది. మిగతా కొద్దిగా దెర్ ఇస్ నో ఆక్సిజన్ ఉండేది, ఆక్సిజన్ మాత్రం 80% కూడా ఉండేది కదా. సో అలాంటి డిఫరెంట్ అట్మాస్ఫియర్ లో నుంచి ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎలాంటివి ఎలాగ ఇవాల్వ్ అయినాయి అనేటువంటిది ఈ ఒపారిన్ అనేటువంటి సైంటిస్ట్ చెప్తున్నారు అన్నమాట, బయోకెమిస్ట్. అకార్డింగ్ టు ది ఒపారిన్, ద ఫస్ట్ అట్మాస్ఫియర్ వాజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ టుడేస్ అట్మాస్ఫియర్. ఇప్పుడు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ తో చాలా డిఫరెంట్ గా ఉండదు. ఇట్ ఈస్ రిచ్ ఇన్ మీథేన్. ఆ టైంలో అప్పుడు ఉండేటువంటి అట్మాస్ఫియర్ లో ఎక్కువ ఏముండేదంటే హైడ్రోజన్, మీథేన్, తర్వాత అమ్మోనియా, అలాగే వాటర్ వేపర్. హైడ్రోజన్, అమ్మోనియా, మీథేన్, వాటర్ వేపర్ ఇవన్నీ ఎక్కువ ఉండే అట్మాస్ఫియర్. బట్ దెర్ ఇస్ నో ఫ్రీ ఆక్సిజన్, బట్ ఆక్సిజన్ ఈజ్ అబ్సెంట్. ఆక్సిజన్ వాజ్ అబ్సెంట్, ఆక్సిజన్ అనేటువంటిది ఉండేది కాదు. ఏముండయి, హైడ్రోజన్ ఉండేది, అలాగే అమ్మోనియా ఉండేది, మీథేన్ ఉండేది, అలాగే వాటర్ వేపర్ ఉండేది, బట్ నో ఆక్సిజన్, ఆక్సిజన్ అనేటువంటిది లేదు ఇప్పుడు ప్రిమిటివ్ అట్మాస్ఫియర్. దాని తర్వాత నెక్స్ట్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ ది వాల్కనోస్ కాజ్డ్ అమ్మోనియా, మీథేన్, వాటర్ వేపర్. అంటే వాల్కనోస్ నుంచి, వాల్కనోస్ అంటే తెలుసు కదా అగ్ని పర్వతాల నుంచి వచ్చేటువంటి ఆ హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ హీట్ ఎనర్జీ వల్ల మీథేన్, వాటర్ వేపర్ ఇవన్నీ కూడా డిజాల్వ్ అయిపోయినాయి. అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి మీథేన్, వాటర్ వేపర్ ఇవన్నీ డిజాల్వ్ అయిపోయినాయి అన్నమాట. అమ్మోనియా కూడా,
అమోనియా, మీథేన్, వాటర్ వేపర్ ఈ మూడు డిజాల్వ్ అయిపోయి అంటే కరిగిపోయి అట్మాస్ఫియర్ లో నుంచి వాటర్ లోకి ఎంటర్ అయినాయి. ఏ రకంగా దేని వల్ల కరిగినాయి అంటే ద హీట్ ఎనర్జీ ఫ్రమ్ ది వాల్కనోస్, అగ్ని పర్వతాల నుంచి వచ్చేటువంటి ఆ వేడి వలన, ఆ హీట్ ఎనర్జీ వలన ఆ టైంలో ఆ ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఆ ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి అమోనియా, మీథేన్, హైడ్రోజన్, వాటర్ వేపర్ ఇవన్నీ కూడా డిజాల్వ్ అయిపోయి కరిగిపోయి అండ్ దే ఎంటర్డ్ ఇన్ టు ది సీస్, సీస్ లోకి ఎంటర్ అయింది అది చెప్తున్నాడు అన్నమాట. సో ఎంటర్డ్ ఇన్ టు సీ లేటర్ ఫ్రమ్ దీస్ డిజాల్వ్డ్ కాంపోనెంట్స్ ఇన్ ది సీస్ సమ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ వర్ ఫార్మ్డ్. ఎప్పుడైతే ఇవన్నీ కరిగిపోయి సముద్రంలోకి ఎంటర్ అయినాయో, ఏవి మీథేన్ తర్వాత వాటర్ వేపర్ అమోనియా ఇవన్నీ కరిగి సముద్రంలోకి ఎంటర్ అయినాయో, అవి ఒకదానికోటి రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటి తయారయ్యాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్, ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ మళ్ళీ ఒకదానికోటి కంబైన్ అవడం వల్ల లార్జ్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అనేటువంటి ఫామ్ అయినాయి. లార్జ్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అండ్ ఫ్రమ్ దీస్ లార్జ్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ది మెంబ్రేన్ బౌండ్ సెల్స్ వర్ ఫార్మ్డ్. ఈ లార్జ్ కాంప్లెక్సెస్ నుంచి మెంబ్రేన్ బౌండ్ అంటే చుట్టూ ఒక మెంబ్రేన్ ఉన్నటువంటి సెల్స్ అనేటువంటి ఫస్ట్ ఇవాల్వ్ అయినాయి అనేటువంటిది అకార్డింగ్ టు ది ఒపారిన్, ఒపారిన్ చెప్పినటువంటి దాని ప్రకారం ఏంటి ఫస్ట్ మళ్ళీ చెప్తా. దిస్ థియరీ వాజ్ ఫార్వర్డెడ్ బై హాల్డెన్. ఈ థియరీని అంటే ఒపారిన్ ఏదైతే చెప్పాడో ఈ థియరీని హాల్డెన్ అనేటువంటి ఒక బ్రిటన్ చెందినటువంటి లేదా యునైటెడ్ కింగ్డమ్ లేదా ఇంగ్లాండ్కి చెందినటువంటి హాల్డెన్ అనేటువంటి సైంటిస్ట్ దీన్ని సపోర్ట్ ఇచ్చి దాన్ని ఫార్వర్డ్ చేశాడు ఆయన. ఇలాగ ఒపారిన్ అనేటువంటి సైంటిస్ట్ బయోకెమిస్ట్ చెప్పినటువంటి ఇది ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది కరెక్ట్గా ఉంది అకార్డింగ్ టు హాల్డెన్, అకార్డింగ్ టు ఒపారిన్ ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్ దట్ వాజ్ టేకెన్ ప్లేస్ ఇన్ ది వాటర్ ఆఫ్ సీస్ దట్ వాజ్ కరెక్ట్ అండ్ హీ ఫార్వర్డెడ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ ఒపారిన్ టు ది ఆల్ ది సొసైటీ ఆఫ్ ది హ్యూమన్ సొసైటీ అంతట్లోకి దాన్ని బాగా ఫార్వర్డ్ చేసినటువంటి సైంటిస్ట్ అన్న. సో అలాగా వీళ్ళిద్దరూ కూడా ఈ ఒపారిన్ హాల్డెన్ వీళ్ళిద్దరూ కూడా ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది ఎలా జరిగింది అనేటువంటి దాన్ని ఒక కెమికల్ సబ్స్టెన్సెస్ ద్వారా జరిగింది అని వీళ్ళు చెప్పారు. దాన్నే కాన్సెప్ట్ ఆఫ్ ఒపారిన్ హాల్డెన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. తర్వాత మచ్ కాంట్రవర్సీస్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటిల్ ఎన్ ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ బై స్టాన్సీ మిల్లర్ అండ్ హెరాల్డ్ యూరే. అంటే ఈ ఒపారిన్ హాల్డెన్ ఏదైతే ఈ కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్, ఈ కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనేటువంటి దానికి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఆ కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ని లైఫ్కి చాలా రకాలైనటువంటి కాంట్రవర్సీస్ వచ్చాయి. చాలా రకాలైనటువంటి కాంట్రవర్సీస్ అంటే రకరకాలైనటువంటి మంది దాన్ని విమర్శించారు. ఏంటి ఆ టైంలో మీథేన్, అమోనియా ఇవన్నీ ఉన్నాయా, అవన్నీ కరిగి సముద్రంలోకి ఎంటర్ అయినాయా, ఆ సముద్రంలోకి ఎంటర్ అయిన వాటి నుంచి ఆర్గానిక్ కాంపౌండ్స్ వచ్చాయా, దాని నుంచి కాంప్లెక్స్ సబ్స్టెన్స్ వచ్చాయా, దాని నుంచి మళ్ళీ సెల్స్ వచ్చాయా, ఇదంతా రాంగ్ అని చెప్పి చాలా మంది సైంటిస్టులు దానికి కాంట్రవర్సీ చేశారు. కానీ ఆ కాంట్రవర్సీ అనేటువంటిది ఎప్పటి వరకు కొనసాగింది అంటే స్టాన్సీ మిల్లర్ అండ్ హెరాల్డ్ యూరే, మిల్లర్ అండ్ యూరే అంటారు ఈ ఇద్దరు సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ చేసే వరకు కూడా ఆ కాంట్రవర్సీస్ అనేటువంటి అలాగే కంటిన్యూ అయినాయి. ఎప్పుడైతే ఈ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది వీళ్ళిద్దరు మిల్లర్ అండ్ యూరే, మిల్లర్ అండ్ యూరే ఇద్దరు సైంటిస్టులు ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఇంకా ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఒపారిన్ హాల్డెన్ దానికి బ్రేక్స్ అనేటువంటి పడ్డాయి. అంటే వీళ్ళు ఒపారిన్ హాల్డెన్ చెప్పినటువంటి
ఈ కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ ఇస్తూ వీళ్ళు యురే అండ్ మిల్లర్ మిల్లర్ అండ్ యురే వీళ్ళు ఈ ఎక్స్పెరిమెంటేషన్ అనేది కూడా చేశారు. ఆ ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా ఈ ఒపారన్ హాల్డెన్ చెప్పినటువంటి కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనేటువంటి దాన్ని వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు. దే ప్రూవ్డ్ దట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఒపారన్ అండ్ హాల్డెన్. అది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. సో ఎలాగా ఈ రకంగా దాన్ని చెప్పడం జరిగింది. ఏంటి మళ్ళీ చెప్తాను కాన్సెప్ట్ ఆఫ్ ఒపారన్ హార్డెన్ అంటే ఏంటి. ఒపారన్ ఎవరు హార్డెన్ ఎవరు అంటే ఒపారన్ అనేటువంటి ఎవరంటే హీ వాజ్ అ బయోకెమిస్ట్. ఈ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ద కెమికల్ ఆరిజిన్ ఆఫ్ ఇవల్యూషన్ కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. ఒపారన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఏమన్నాడైనా ఇది ఎక్స్ప్లెయిన్ దట్ ద ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ టుడేస్ అట్మాస్ఫియర్. అప్పుడు ముందు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఇప్పుడు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ దాంతో పోలిస్తాయి కంపేర్ చేస్తాయి. ఆ అట్మాస్ఫియర్ లో ఏమున్నాయి మీథేన్ ఉంది అమోనియా ఉంది వాటర్ వేపర్ ఉంది అలాగే హైడ్రోజన్ అదే మామూలుగా ఇవి ఉండే బట్ నో ఆక్సిజన్. బట్ ఇప్పుడు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కంపేర్ చేస్తే ఇప్పుడు అట్మాస్ఫియర్ లో మనకి ఏముంటుంది నైట్రోజన్ ఎక్కువ అలాగే కార్బన్ మోనాక్సైడ్ ఆక్సిజన్ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ లో ఇవి లేవు. సో అలాంటి ఆ ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి అమోనియా వాటర్ వేపర్ తర్వాత మీథేన్ ఇవన్నీ కూడా వాల్కనో నుంచి వచ్చినటువంటి ఆ హీట్ ఎనర్జీ వాల్కనోస్ నుంచి వచ్చేటువంటి అగ్నిపర్వతాల నుంచి వచ్చినటువంటి ఆ వేడి వల్ల కరిగిపోయి సీలోకి ఎంటర్ అయింది సముద్రంలోకి రిలీజ్ అయింది. ఆ సీలోకి ఎంటర్ అయిన తర్వాత వాటి మధ్యలో కెమికల్ రియాక్షన్ జరిగి కొన్ని ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అనేటువంటి తయారైంది. ఆ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ నుంచి మళ్ళీ కొన్ని కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అనేటువంటి ఫామ్ అయినాయి. ఆ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ నుంచి మెంబ్రెయిన్ బౌండ్ సెల్స్ అనేటువంటివి ఫామ్ అయినాయి. సో ఇలాగా సీక్వెన్షియల్ గా ఈ ఇవల్యూషన్ అనేటువంటిది జరిగింది అని వీళ్ళిద్దరూ చెప్పారు. అదే ఒపారన్ చెప్పాడు దానికి స్ట్రాంగ్ సపోర్ట్ అనేటువంటిది ఎవరైతే హాల్డెన్ అనేటువంటి సైంటిస్ట్ ఉన్నాడో దానికి స్ట్రాంగ్ బ్రిటన్ చెందినటువంటి హాల్డెన్ దీనికి సపోర్ట్ ఇచ్చి బాగా ఫార్వర్డ్ చేశాడు దాన్ని. సో దానికి అనేక కాంట్రవర్సీస్ వచ్చాయి. ఎవరైతే ఉపారని చెప్పినటువంటి ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి చాలా రకాలైనటువంటి కాంట్రవర్సీస్ వచ్చాయి. ఆ కాంట్రవర్సీస్ ఎప్పటి వరకు కొనసాగినాయి అంటే మిల్లర్ అండ్ యురే వీళ్ళిద్దరూ సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేసే వరకు కూడా ఆ కాంట్రవర్సీస్ అనేటువంటి కొనసాగినాయి. ఆ ఇద్దరు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసినప్పుడు ఇంకా కాంట్రవర్సీస్ అక్కడతోటి స్టాప్ అయిపోయింది. సో ఇది ఒపారన్ అండ్ హాల్డెన్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు చెప్పినటువంటి ఒక కాన్సెప్ట్ ఇదంతా కూడా. నెక్స్ట్